శ్రీ కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం రెండవ భాగం 44వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం మనం. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. అయితే ఇప్పటి వరకు కూడా మనము కృష్ణుడు చాణూరుడు అనేటువంటి ఒక మల్లయోధుణ్ణి, తర్వాత బలరాముడు ముష్టికుడు అనేటువంటి ఒక మల్లయోధుణ్ణి, ఇద్దరిని కూడా సంహరించడము అనేటువంటిది మనము ఇప్పటి వరకు చూసాం. కృష్ణుడు కువలయాపీడాన్ని సంహరించిన తరువాత మల్లయుద్ధ ప్రాంగణంలోకి కువలయాపీడం చంపడం వలన ఒంటికి పట్టినటువంటి రక్తంతో కువలయాపీడం యొక్క దంతంని విరిచి దాన్ని తీసుకొని రావడం అనేటువంటి జరిగింది ఒక వీరుళ్ళ. అయితే ఈ యుద్ధం జరుగుతున్నంతసేపు కూడా కవ్విస్తూ ఉన్నారు కృష్ణుడు. అక్కడ ఉన్నటువంటి మధుర స్త్రీలందరూ కూడా ఇది ఒక అధర్మయుతమైనటువంటి యుద్ధము, ఎందుకు అంటే కృష్ణుడు చాలా బలహీనంగా ఉన్నారు, ఆ అసురులు అంటే ఆ యొక్క మల్లయోధులు మాత్రం చాలా బలంగా ఉన్నారు, వాళ్ళతోటి ఈయన యుద్ధం చేయటువంటి ఇది అధర్మం, ఇలాంటి యుద్ధం మేము చూడము, ఇలాంటి ప్రదేశంలో మేము ఉండము, మధురే అధర్మయుతమైనది, కృష్ణుని ఇలా చూడాల్సి వస్తుంది మేము ఇక్కడ. అదే వృందావనంలో అయితే కృష్ణుడు చాలా రమ్యంగా ఉంటారు, చాలా సుకుమారంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు, గోపికలు అందరూ కూడా ప్రసన్నమైనటువంటి కృష్ణుడి యొక్క ముఖాన్ని వాళ్ళు చూసేవాళ్ళు, మేము ఇలా చూడాల్సి వచ్చింది మా దురదృష్టం అని చెప్పేసి అందరూ కూడా బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఇక తన తల్లిదండ్రులు కూడా బాధపడతారు. ఒకవేళ మనమే కనుక ఇలా బంధింపబడకపోతే కృష్ణుడు ఇలాంటి పరిస్థితికి వచ్చి ఉండేవాడు కాదు, కృష్ణుడికి ఏమవుతుందో అనేటువంటి భయం తల్లిదండ్రులకి. ఓకే, సో ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో కృష్ణుడు నిర్ణయించుకున్నారు ఇంకా చాలు ఈ కవ్వింపులు, ఇంకా కనుక నేను కొద్దిసేపు కనుక ఈ ముష్టికుడు ఈ చాణూరుడి చేతిలో కనుక నేను దెబ్బలు తిన్నట్టు కనుక నటన చేసినట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఇంకా ఏడవడం మొదలు పెట్టేస్తారు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, యుద్ధం చూడటానికే ఎవరు ఉండరు అని చెప్పేసి కృష్ణుడిగా నిర్ణయించుకున్నారు చాణూరు ముష్టికుడిని చంపాలి అని చెప్పేసి. ఓకే, సో ఒక్కసారిగా గుద్దితే ఆ దెబ్బకి ఒక్కసారి చాణూరుడు కింద పడడం అనేటువంటి జరిగింది. ఆ చాణూరుడు ఇంకా బలంగా లేచి ఇంకా పగతోటి ప్రతీకారంతో కృష్ణుడిని కొట్టాలి అని అనుకున్నారు, రెండు చేతుల్ని పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టేశారు. ఓకే, సో ఆ విధంగా చాణూరుడు కూడా మరణించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత బలరాముడు ముష్టికుణ్ణి కూడా చంపేసేశారు. సో ఇక ఇప్పుడు నెక్స్ట్ కృష్ణుడు బలరాముడు చాణూరుడు ముష్టికుణ్ణి చంపిన తరువాత ఇక మిగిలినటువంటి మల్లయోధులు కూడా వస్తారు. ఎవరు వాళ్ళు, వాళ్ళని వాళ్ళతోటి ఎలా యుద్ధం చేశారు, ఆ తర్వాత కంసుని ఎలా వధించారు అనేటువంటి విషయం ఈ రోజు మనం చూద్దాం 26వ శ్లోకం నుంచి. ఓకే, లావణ్య మాతాజీ. తతకూటం అనుప్రాప్తం రామ ప్రహరతాం వరః. తతకూటం అనుప్రాప్తం రామ ప్రహరతం ప్రహరతాం వరః. అవధీలీలయా రాజన్ సావంగం వామముష్టినా. అవధిల్లీలయా రాజన్ సావంగం వామముష్టినా. రాజా తరువాత కూటుడును మల్లుడు రంగప్రవేశం చేయగా మల్లయుద్ధ వీరులలో శ్రేష్ఠుడగు బలరాముడు తన ఎడమ పిడికిలతో లీలగా తిరస్కారంతో కొట్టి వానిని సంహరించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి చాణూరుడు ముష్టికుడు మరణించిన వెంటనే ఇంకొక మల్లయోధుడు వచ్చేసాడు, ఆయన పేరంటే కూటుడు. కూటుడు అనేటువంటి ఒక మల్లుడు అంటే మల్లయుద్ధం చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, రంగప్రవేశం చేయగా మల్లయుద్ధ వీరుల్లో శ్రేష్ఠుడైనటువంటి బలరాముడు ఎడమ పిడికిలతో లీలగా ఇలా అంటే ఆయన పడిపోయి చనిపోయాడు. ఓకే, నెక్స్ట్ 27 నరసింహారావు ప్రభుజీ. తర్హ్యేవ హి శలః కృష్ణ ప్రపదాహత శీర్షకః. తర్హేవ హి శలః కృష్ణ ప్రపదాహత శీర్షకః. ద్విధా విధీర్ణస్తోషత్ ద్విధా విధీర్ణస్తోషలక ఉభావపి నిపేతతు. విధా విధీర్ణ స్తోషలక ఉభావపి నిపేతతః. పిదప శ్రీకృష్ణుడు పాదాగ్రముతో శలుని శిరమును తన్ని వానిని రెండు ముక్కలు చేశను, తోశలుని కూడా అట్లే చేయగా ఆ మల్లుడు ఇరువురు మరణించిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, పాదాగ్రముతో శల్యుని శిరమును తన్ని అతని రెండు ముక్కలు చేశాను. ఓకే, శల్యుడు అనేటువంటి ఆయన ఇంకొకడు, ఇంతకుముందు కూటుడు
ఇప్పుడు శల్యుడు. సో కూటుడిని ఎవడు చంపారు? బలరాముడు చంపారు. కృష్ణుడు పాదాగ్రంతో టచ్ చేయగానే ఆయన శిరస్సు రెండు ముక్కలు అయిపోయింది. ఆ విధంగా ఇంకొక ఇద్దరు మల్ల యోధుల్ని వాళ్ళు చంపడం అనేటువంటిది జరిగింది. 28. శిరీష మాత చానూరే ముష్టికే కూటే శలేతో శలకే హతే. చానూరే ముష్టికే కూటే శలే శోషలకే హతే. శేషాప్రధుధ్రువుర్మ ఉర్మల్లా సర్వే ప్రాణ పరీప్సవః. శేషాప్రదుధ్రువుర్మల్లా సర్వే ప్రాణ పరిప్సవః. చానూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోషలుడు సంహరింపబడగా మిగిలిన మల్లురు ప్రాణరక్షణకై పారిపోయేది. హరే కృష్ణ ప్రభుత్వం. యాక్చువల్గా శల్యుడు తర్వాత ఇంకొక మల్లయోధుడిని కూడా చంపడం అనేటువంటి జరిగింది. ఆయన పేరు తోషలుడు. ఓకే, సో ఎవరెవరు చంపారు ఇప్పుడు? చానూరుడు, ముష్టికుడు, కూటుడు, శల్యుడు, తోషలుడు. ఇలా ఐదుగురు మల్లయోధుల్ని కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి మల్లయోధులందరిలో కూడా ప్రావీణ్యం ఉన్నటువంటి మల్లయోధులు అన్నమాట ఈ ఐదుగురు. వీళ్ళని ఎప్పుడైతే చంపేశారో వాళ్ళకంటే శక్తి తక్కువ ఉన్నటువంటి మిగిలినటువంటి మల్లయోధులందరూ కూడా ఇంకా మేము కూడా మరణించక తప్పదు, ఒకవేళ మేము కూడా యుద్ధం చేస్తే అని భయపడి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. ఇక కృష్ణుడు బలరాముడితో మల్ల యుద్ధంలో పోటీ పడడానికి ఇంకెవరూ మిగలలేదు. అప్పుడు ఇక కంసుడే వస్తాడు. ఇప్పుడు చూద్దాం. 29. శ్రీవాణి మాతాజీ గోపాన్ వయస్యానాకృష్య తై ససృజ్య విజహృత. గోపాన్ వయస్యానాకృష్య తై సంసృజ్య విజహృతు. వాధ్యమానేషు తూర్యేషు వల్గం తౌరుతనూపురౌ. వాధ్యమానేషు తూర్యేషు వల్గంతో ఋతునూపురౌ. ఇదప కృష్ణ బలరాములు తమ చెంతకు గోపసేన స్నేహితులను పిలిచి వారితో కలిసి నృత్యము చేయుచు క్రీడించగా సూర్యనాదముతో పాటు వారి కాలియందలు ప్రతిధ్వనించెను. భాష్యము: ముష్టి యుద్ధ పోటీ ముగిసినంతనే విజేత యొక్క బంధుమిత్రులు అతనిని అభినందించుటకు వలయంలోనికి దూసుకొచ్చినట్లు ఒకప్పుడు ఆ విజేత మహదానందముతో నృత్యము చేయుట నేటి కాలమున కూడా మనం గాంచవచ్చును. అచ్చము అదే విధముగా కృష్ణ బలరాములు బంధుమిత్రులతో కలిసి విజయోత్సవమును జరుపుకొనుచు నృత్యము చేసిరి. హరే కృష్ణ ప్రభు. ఒకసారిగా మనం ఏదైనా ఆట ఆడుతున్నా లేకపోతే ఏదైనా చేస్తున్నా గెలిచామనుకోండి, గెలిస్తే ఏం చేస్తాం? మన తోటి మనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరితోటి మనం సెలబ్రేషన్ చేస్తాం కదా. సెలబ్రేషన్స్ అంటే డ్యాన్స్, మ్యూజిక్ ప్లే చేస్తారు. ఆ మ్యూజిక్ కి అనుగుణంగా మనం కూడా స్టెప్పులు వేస్తూ డ్యాన్స్లు వేయడం అనేటువంటిది జరుగుతుంది. అలానే కృష్ణుడు బలరాముడు కూడా ఈ ఐదుగురు చానూరుడు, ముష్టికుడు, కౌశలుడు, కూటుడు, శల్యుడు, తోషలుడు, ఇలా ఐదుగురి మల్లయోధుల్ని కూడా సంహరించిన తర్వాత మిగిలిన మల్లయోధులందరూ పారిపోయేసరికి ఇక విజయాన్ని ప్రకటించడం అయినట్లు అయిపోయింది. సో ఆ విజయ ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా డ్యాన్స్ వేస్తున్నారు అక్కడ. నాదముతోటి అంటే తూర్యనాదముతోటి అంటే అక్కడ భజంత్రీలు మోగిస్తూ ఉన్నారు ఆ సమయంలో. వాటికి అనుగుణంగా అంటే ఆ మ్యూజిక్ కి అనుగుణంగా వాళ్ళు కూడా నృత్యం చేయడం అనేటువంటిది జరిగింది విజయోత్సాహంతో. నెక్స్ట్ 30వ శ్లోకం. నాగలక్ష్మి వారు హరే కృష్ణ జనా ప్రభు. ప్రజ జనా ప్రజ హృషు సర్వే కర్మణ రామకృష్ణయో. జనాః ప్రజుహృషుః సర్వే కర్మణా రామకృష్ణయో. ఋతే కంసం విప్రముఖ్య సాధవ సాధు సాధ్వితి. ఋతే కంసం విప్రముఖ్య సాధవ సాధు సాధ్వితి. కృష్ణ బలరాములు కావించిన అద్భుతమవు కార్యమునకు కంసుడు తప్ప ఎల్లరూ అభినందించేది. విప్రముఖ్యులు సాధువులు బాగుబాగని పలికిరి. భాష్యము: బ్రాహ్మణ శ్రేష్ఠులు సాధు పురుషులు బాగుబాగని పలకగా కంసుని పురోహితులకు బ్రాహ్మణాదములు గంభీరముగా దుఃఖించసాగిరని అవగతమగుచున్నది. హరే కృష్ణ. యాక్చువల్గా యుద్ధం ఎక్కడ జరుగుతుంది? కంసుడి రాజ్యంలో జరుగుతుంది. ఎవరు ఏర్పాటు చేశారు? కంసుడు ఏర్పాటు చేశాడు. జరుగుతున్నటువంటిది కంసుడి యొక్క మల్ల యుద్ధ ప్రాంగణంలో జరుగుతుంది. యాక్చువల్గా కృష్ణుడిది ఆ ఊరు కాదు, కృష్ణుడు అక్కడ నివసించేటువంటి వాడు కాదు, ఎక్కడో బయట నుంచి వచ్చినాడు వాడు. బృందావనం నుంచి మధురకి వచ్చారు. మధురలో ఉన్న వాళ్ళందరూ కంసుడి యొక్క ప్రజలు.
మరి సపోర్ట్ ఎవరికి ఉండాలి జనరల్ గా? కంసుడికే ఉండాలి, కానీ ఇక్కడ మొత్తం కంసుడికే ఉండాలి కృష్ణుడికి. సపోర్ట్, కంసుడికి ఉండాలి. కానీ బయట నుంచి వచ్చినటువంటి కృష్ణుడికి సపోర్ట్ ఎక్కువైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సెలబ్రేషన్ లో భాగం పంచుకున్నారు, ఒక్క కంసుడు కాదు. మిగిలినటువంటి కొంతమంది కంసుడికి అనుయాయులుగా ఉండేటువంటి ఏదో కొంతమంది తప్ప వాళ్ళని ఏమన్నారు, బ్రాహ్మణాధములు. నిజమైనటువంటి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు తప్పకుండా కృష్ణుడికే సపోర్ట్ చేస్తాడు. బ్రాహ్మణాధములు అంటే అసురుడు, అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు. కంసుడు లాగా అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కంసుడి ప్రాంగణంలోనే యుద్ధం చేసిన కంసుడి ప్రజలు కూడా కృష్ణుడే గెలవడాన్ని హర్షిస్తూ ఉన్నారు, కృష్ణుడు గెలవడాన్ని సంతోషిస్తూ వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఓకే, ఇక అందరూ కూడా మెచ్చుకుంటున్నారు, బాగు బాగుని మెచ్చుకుంటున్నారు. ఇక 31వ శ్లోకం మంజులతా మాత. హరే కృష్ణ ప్రభు. హతేషు మల్లవర్యేషు విధృతేషు చ భోజరాట్. హతేషు మల్లవర్యేషు విధృతేషు చ భోజరాట్. న్యావారయత్స్వతూర్యాణి వాక్యం చేదమువాచః. న్యావారయస్వతూర్యాణి వాక్యం చేదమువాచః. ఉత్తమమల్లురు మరణించుటను ఇంకొందరు పారిపోవటము గమనించిన భోజరాజైన కంసుడు తన ఆనందము కొరకు ఉద్దేశింపబడిన తూర్యనాదమును ఆపు చేయించి ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ఆయన ధన్యవాదాలు. దగ్గర ఉన్నటువంటి మల్ల యోధులు అందరిలో కూడా ఉత్తమమైనటువంటి యోధులు అందరూ మరణించారు, మిగిలిన యోధులు అందరూ కూడా పారిపోయారు. ఇది సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయం కాదు కంసుడికి. అందుకనే అవతల వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటుంటే కూడా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఆ తూర్య నాదాలన్నింటినీ కూడా ఆపించారు. ఇది సెలబ్రేషన్ చేసుకునేటువంటి టైం కాదు, ఆపండి అని చెప్పేసి వాటన్నిటిని కూడా ఆపేసి కంసుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. సునీత మాతాజీ. నిసారయత ధౌర్వృత్తౌ వసుదేవాత్మజౌ పురాత్. నిసారయత దుర్వృత్తౌ వసుదేవాత్మజౌ పురాత్. ధనం హరత గోపానాం నందం బధ్నీత దుర్మతిం. ధనం హరత గోపానాం నందం బధ్నీత దుర్మతిం. భావము కంసుడు పలికెను, దుష్టులకు ఈ వసుదేవ తనయులను నగరము నుండి తరిమివేయుడు, గోపుల ధనమును అపహరించి దుర్మతీయగు నందుని బంధింపుడు. హరే కృష్ణ ప్రభు. కోపం వచ్చేసింది కంసుడికి. వీళ్ళిద్దరిని కూడా ఇక్కడి నుంచి వసుదేవ తనయులు, వసుదేవ తనయులు అయినటువంటి వాళ్ళని నగరం నుంచి తరిమివేయండి, అంటే వీళ్ళని చంపడం చేతగాదని చెప్పేసి లోపల కన్ఫర్మ్ అయిపోయాడు. మహాయుధ ఏం చేయగలడు? చంపగలిగితే చంపేసేవాడు, కన్ఫర్మ్ అయిపోయింది ఇక చంపడం చేతగాదని. ఇక చేయగలిగిందల్లా ఏంటంటే నగర బహిష్కరణ చేయడం. సో నగర బహిష్కరణ చేసినా నన్ను నేను రక్షించుకుంటాను అని అనుకున్నాడేమో. తర్వాత ఆయన పంపించేసి గోపుల ధనమును అపహరించి ఈ దుర్మత యొక్క నందుని కూడా బంధించండి అని చెప్తున్నారు. అంటే ఎవరి మీదైతే ఆయన ప్రభావాన్ని చూపించగలడో వాళ్ళని బంధించమంటున్నాడు, ఎవరి మీదైతే ఆయన ప్రభావాన్ని చూపించలేడో ఆయన్ని నగరం నుంచి పంపించేసేయండి, నగరంలో ఉంటే ఈయనకు ప్రమాదం కాబట్టి. ఓకే, అలా అని చెప్పేసి కంసుడు అంటున్నారు. నెక్స్ట్ సునీత హరిబాబు మాత. వసుదేవస్తు దుర్మేధా హన్యతామాస్వ సప్తమః. వసుదేవస్తు దుర్మేధా హన్యథామానస్తమః. ఉగ్రసేన పితా చాపి సానుగ పరపక్షగః. ఉగ్రసేన పితా చాపి సానుగ పరపక్షగః. పరమ దుష్టుడగు మూర్ఖుడు నైనను వసుదేవుని వెంటనే బంధింపుడు. శత్రుపక్షమున చేరిన నా తండ్రి ఉగ్రసేనుని అతని అనుచరులందరినీ కూడా సంహరింపుడు. హరే కృష్ణ. పరమదుష్టుడు మూర్ఖుడు అయినటువంటి వసుదేవుని వెంటనే వధింపుడు. వసుదేవుడు యొక్క పుత్రుడే కదా అందుకని. తర్వాత తన తన వాళ్ళుగా ఉండి తనకు సపోర్ట్ చేయాల్సినటువంటి తన తండ్రి ఉగ్రసేనుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? కృష్ణుడికి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి కృష్ణుడి ప్రభు. అలాంటి వాళ్ళని అంటే నా తండ్రి అయినా సరే నాకు సపోర్ట్ చేయకుండా నా శత్రువుకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళ అనుచరులని అందరినీ కూడా సంహరించేసేయండి అని చెప్పి సైనికులకి ఆయన ఉపదేశం ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇందుమతి మాతాజీ. ఏవం వికత్త మానే వై కంసే ప్రకుపితో వ్యయః. ఏవం వికత్తమానే వై కంసే ప్రకుపితో వ్యయః. లఘిం లఘిం
లఘిమ్నోత్పత్త్యతరసామంగమంగముత్తుంగమారుహ లఘిమ్నోత్పత్త్యతరసా మంగముత్తుగమారుహాత్. మంచముత్తు ఏంటి? మంచముక్తుంగమారుహత్ లఘిమ్నోత్పత్త్యతరసా మంచము మత్స్యముత్తుగా మారుహత్. హ్మ్ ఆ విధముగా కంసుడు సిగ్గుమాలిన వాడయి పలకరించగా అవ్యయుడగు శ్రీకృష్ణుడు మిగుల క్రుద్ధుడై శీఘ్రమే అవలీలగా ఎత్తైన రాజమంచ పైకి దుమికెను. హరే కృష్ణ. కంసుడు ఎక్కడో పైన ఉన్నాడు. ఎందుకు స్టేజ్ మీద నిలబడి స్టేజ్కి పైన ఉండి చూస్తున్నాడు. ఈ యొక్క కంసుడు ఏర్పాటు చేసినటువంటి మల్ల యుద్ధ ప్రాంగణం అనేటువంటిది కింద ఉంది, రాజు పైన కూర్చున్నాడు. అందుకని మీరు చూస్తే యాక్చువల్గా ఈ ప్రాంగణం యొక్క వర్ణన అనేటువంటిది యుద్ధం జరగడానికంటే ముందే చేశారు. కొన్ని పైనేమో రాజు కూర్చుంటాడు, ఇంకా మిగిలినటువంటి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి వచ్చినటువంటి ప్రముఖులలో అంటే వాళ్ళందరూ కూడా రాజు స్థానాన్ని పొందిన అంటే ఇతర ఇతర ప్రదేశాలకి రాజులైనటువంటి వాళ్ళకి సపరేట్ గా మంచాలు ఏర్పాటు చేశారు. ఇంకా సామాన్యులు కూర్చోడానికి వేరే మంచాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రాంగణం చుట్టూ కూడా సామాన్యమైనటువంటి ప్రజలు కూడా నిలబడి ఉంటారు. అంటే అందరికంటే టాప్ లో కూర్చొని ఉన్నాడు కంసుడు. అక్కడి నుంచి నిలబడి అందరినీ ఆపేసి కంట్రోల్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది విన్నటువంటి కృష్ణుడు ఎక్కడున్నారు? కృష్ణుడు కింద ఉన్నారు, మల్లయుద్ధ ప్రాంగణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఉన్నారు, ప్రాంగణంలో ఉన్నారు. కంసుడు పైన ఉన్నారు. ఒక్కసారిగా కోపంతో ఈ ప్రదేశం నుంచి దూకారు, కంసుడి దగ్గరికి దూకారు ఒక జంపులో. అంటే మల్లయుద్ధ ప్రాంగణం నుంచి దూకితే డైరెక్ట్ గా కంసుడి సింహాసనం దగ్గరికి దూకారు కృష్ణుడు. అవలీలగా ఎత్తైన రాజమంచం దగ్గరికి దూకడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 35, మంగతాయారు మాతాజీ. తమావిశంతమాలోక్య మృత్యుమాత్మానమానమాసనాత్ తమావిశ్వంతమాలోక్యామృత్యమాత్మసమానసాత్ మనస్వీ సహసోత్థాయాంజ గృహే సోసి చర్మణి. మనస్వీ సహసోత్థాయా జాగృహే సోసి చర్మణి. హరికృష్ణ ప్రపాదుల వారి భావము. శ్రీకృష్ణుడు మూర్తి భవించిన మృత్యు వలె అర్ధించుటను గాంచిన త్రికోష్ట బుద్ధి కల కంసుడు త్వరగా తన సింహాసనం నుండి లేచి ఖడ్గమును డాలులో చేపట్టాను. హరే కృష్ణ ప్రపాదం. ఒక్కసారి కృష్ణుడే తన దగ్గరికి వచ్చాడు జంప్ చేసుకొని. ఇది ఒక్కసారి ఆయనకి ఏమనిపించింది? మూర్తీభవించినటువంటి మృత్యువు అంటే తన కళ్ళ ముందు కృష్ణుడు మృత్యువులా కనిపించాడు, మృత్యుదేవతలా కనిపించాడు. అది చూసినటువంటి కంసుడు వెంటనే ఇంకా నేను కనుక ఇప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోకపోతే నన్ను చంపేస్తాడు అని అనుకున్నాడు. కాబట్టి వెంటనే ఖడ్గం పట్టుకొని లేచి నిలబడ్డాడు, ఖడ్గము డాలు పట్టుకొని లేచి నిలబడ్డాడు. నెక్స్ట్ 36వ శ్లోకం అమృతం. తిక్కస్త బుద్ధి అంటే ఏంటి ప్రభుజీ? హరే కృష్ణ. తిక్కస్త బుద్ధి అంటే తీక్ష్ణ బుద్ధి తీక్ష్ణ బుద్ధి. అంటే షార్ప్ గా ఉంది ఇంటెలిజెన్స్ ఆయనకి. ఓకే, వెంటనే రియాక్ట్ అయ్యాడు ఓకే ప్రభుజీ. అంటే హరే చాలా కృష్ణ. తెలివిగా అనమాట. అంటే ఈయన నన్ను చంపుతాడు అని మనం లేట్ గా రియలైజ్ అయితే ఏమవుతుంది? మనకు తెలుసు, మనం వీడు చంపుతాడు అని మనం తెలుసుకునేటప్పుడు వాళ్ళు మనల్ని చంపేస్తారు. చంపేస్తాడు. కానీ అవతల వాడు మనల్ని చంపక ముందే అవతల వాడు చంపుతాడు అని రియలైజ్ అవడం ముందు చూసారా, అది తీక్ష్ణ బుద్ధి. వెంటనే రియాక్ట్ అయ్యారు. అది తీక్ష్ణ బుద్ధి, వెంటనే తెలుసుకున్నాడు అమ్మ. నెక్స్ట్ అమృతమాత. పంకడ్గపాణిం విచరంతమాశు తమకపాణం విచరంతమాశు శేనం యథా దక్షిణ సవ్యమంభరై. దక్షిణతవ్యమంబరే సమగ్రహీధూర్విషహోగ్రతేజ సమగ్రహీతుర్ద్విషహోగ్రతేజ యతో రగం తార్క్షసుతః ప్రసహ్య. యతో రగం తార్క్షసుతః ప్రసయా. హరే కృష్ణ ప్రభుజీ. ఖడ్గమును చేపట్టిన కంసుడు ఆకాశమునందు డేగవలే వేగముగా అటునిటు చరించెను. కాని ఉగ్రము
దుస్సాహమునైనా పరాక్రమమును పరాక్రమము కలిగిన కృష్ణుడు అత్యక్ష సుతుడు సర్పమును పట్టుకొనినట్లు ఆ దానవుని బలవంతముగా పట్టుకొనేను. హరే కృష్ణ ప్రభు. ఓకే, తాక్షసుతుడు అని అంటే గరుడు. గరుడు ఏ విధంగా అయితే సర్పాన్ని పట్టుకుంటాడో, అంటే సర్పము తన్ను తాను రక్షించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయడానికి ఏం చేస్తుందండి? సర్పము అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది కదా, అటు ఇటు పోతుంది, వంకర టింకరగా పోతుంది. నువ్వు ఎంత వంకర టింకరగా పోయినా కానీ సర్పాన్ని పట్టుకోవడం గద్దకి ఏమన్నా కష్టమా? గరుడికి కష్టమా? గరుడు చాలా అవలీలగా ఈజీగా పట్టేసుకుంటుంది, పట్టేసుకుంటాడు, అవలీలగా ఈజీగా అవలీలగా పట్టు. పట్టుకుంటాడు. సో గరుడు నుంచి సర్పం తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కదా, ఎన్ని ప్రయత్నాలు చేసినా. కానీ ఈయన కూడా, కంసుడు కూడా దగ్గరే మృత్యు రూపంలో ఉన్నారు కృష్ణుడు, మృత్యువు నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి, మృత్యువుకు పట్టుబడకూడదు అని చెప్పేసి అటు ఇటు చాలా చంచలంగా తిరుగుతూ ఉన్నారు, చాలా యాక్టివ్గా. ఎంత యాక్టివ్గా తిరుగుతున్నారంటే అంత యాక్టివ్గా తిరుగుతున్నారు. ఏ విధంగా అయితే ఒక గరుడు సర్పాన్ని పట్టుకుంటారో ఆ విధంగా ఎదిరించలేనటువంటి బలాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని బలవంతంగా అలా పట్టుకున్నారు. ఓకే, నెక్స్ట్ లతమత. హరే కృష్ణ ప్రభు. ప్రగృహ్య కేశేషు చల్ల కిరీటం. ప్రగృహ్య కేశేషు చలత్ కిరీటం. నిపాత్య రంగోపరితంగమ మశ్చాత్. నిపాత్య రజో నిపాత్య రజో రజో పరితుంగ మచుత్. తస్యోపరిష్టాన్ స్వయమార్జనాదః. తస్యోపరిష్టా స్వయమబ్జనావః. పపాత విశ్వాశ్రయ ఆత్మతంత్రః. పపాత విశ్వాశ్రయాత్మతస్రా. కిరీటమును పడత్రోసి జుట్టు పట్టుకొని లాగి పద్మనాభుడు కంసుని రంగస్థలం పైన పడవేశెను. ఆత్మతంత్రుడు నిఖిలాదారుడు నగు ఆ దేవదేవుడు పిమ్మట వానిపై పడెను. హరే కృష్ణ ప్రభు. భాష్యం. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమున శ్రీల ప్రభుపాదులు కంసుని మరణమును ఇట్లు వర్ణించిరి. కృష్ణుడు హఠాత్తుగా వాని వక్షస్థలం పైన పడి పదే పదే కొట్టసాగాను. కేవలం అతని పిడికిలి దెబ్బలచే కంసుడు ప్రాణమును కోల్పోయాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో యాక్చువల్ గా ఒక రాజు అనేటువంటిది ఎలా గుర్తిస్తారు అని అంటే, ఆ వ్యక్తి ఆ రాజుకు ఉన్నటువంటి దర్పం, ఆ రాజుకు ఉన్నటువంటి గర్వం, ఇదంతా కూడా తన కిరీటంలో ఉంటుంది. ఓకే, మనం కిరీటము అంటే ఏంటండి? కిరీటము అంటే పదవి. ఓకే, రాజుకు సో మనకు ఉన్నటువంటి జ్ఞానము, మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషను మనకి మనల్ని రక్షించే దానిలాగా ఉండాలంటే ఒక గొడుగులా ఉండాలి తప్ప కిరీటంలా ఉండకూడదు. కిరీటంలా ఉంటే ఏమవుతుంది? అది ఒక మనల్ని ఒక గర్వితుణ్ణి చేస్తుందన్నమాట. ఓకే, అలాంటి గర్వాన్ని కలిగి ఉన్నారు కంసుడు. ఆ గర్వాన్ని అణిచివేశారు ఇప్పుడు కృష్ణుడు. అందుకని ఫస్ట్ ఏం చేశారు కృష్ణుడు, కంసుడిని పట్టుకొని మల్లయుద్ధ ప్రాంగణంలోకి ఈడ్చుకు రావడానికంటే ముందు ఆయన నెత్తి మీద ఉన్నటువంటి కిరీటాన్ని పడగొట్టేశారు. పడేశారు. అంటే నీ పదవి పోయింది అని అర్థం. ఓకే, నీ అహంకారం. పొజిషన్ పోయింది, నీ గర్వం పోయింది అని చెప్పడం. ఓకే, పద్మనాభుడు అనేటువంటి కృష్ణుడు కంసుడిని రంగస్థలం మీదకి పడివేశారు, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి. ఓకే, కిరీటం తీసేస్తే ఇంకేముంటుంది? నెత్తి మీద జుట్టు కనిపిస్తుంది. ఆ జుట్టు పట్టుకొని ఆయన ఈడ్చుకుంటూ తీసుకొచ్చి రంగస్థలం మీదకి పడేయటం అనేటువంటిది జరిగింది. ఆత్మతంత్రుడు నికలాధరుడును అగు ఆ దేవదేవుడు పిమ్మట వాణిపై పడెను, ఆయన మీద దూకారనమాట. ఇక నెక్స్ట్ 38 సుజాత మాతాజీ. సంసంపరేతం విచకర్ష భూమౌ. విచకర్ష భూమౌ. హరిర్యథేభం జగతో విపతశ్యత విపశ్యత. హరిర్యథేభం జగతో విపశ్యతః. హాహేతి శబ్దా సుమహాంస్తధావూన్.
సుమహాంత ఉదీరిత సర్వజనైర్నరేంద్ర. ఉదీరిత సర్వజనైర్నరేంద్ర నరేంద్ర మృతగజమును సింహమును ఈక్షులాగునాపిద కంసుని మృత కళేబరమును కృష్ణుడు ఎల్లరూ గాంచుతుండగా నేలపై ఊచెను. రాజా అప్పుడు అతడనున్న జనులలో హాహాకారములు చెలరేగినవి. భాష్యం: ఎత్తైన రాజమంచ నుండి పడదోసినప్పుడు కంసుడు కేవలము మూర్ఛితుడయ్యనని ప్రేక్షక జనులలో పలువురు తలచినట్లు శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. అందులకే దుష్టరాజు నిజముగా మరణించనని ఎల్లరకు తెలియలాగున కృష్ణుడు వారిని మృతకళేబరమును ఈడ్చెను. రాజు హఠాత్తుగా మరణించట పట్ల జనులు ఎంతో ఆశ్చర్యచకితులై ఈ ఆహాకారములు సూచించును. ప్రేక్షకులు పొందిన ఆశ్చర్యము విష్ణు పురాణమునందు కూడా తెలుపబడినది. తతోహాహకృతం సర్వం అసీత్ర త్రజ మండలం అవజ్ఞేయాహతం దృష్ట్వా కృష్ణేన మధురేశ్వరం. మధురాపతి రాజు అమిత ఉపేక్షగా శ్రీకృష్ణునిచే వధింపబడిటను జనులు గాంచినంతట రంగస్థలమంతయు ఆహాకారములతో నిండెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏ విధంగా అయితే అంటే కృష్ణుడు ఒక్కసారి సింహాసనం మీద నుంచి ఈడ్చుకొచ్చి కింద పడేశారు. ఆ తర్వాత ఆయన మీద పడి దూకి ఆయన గుండెల మీద పిడికిళ్లతో గుద్దడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే అలా చేశారో ఇక కంసుడు మరణించేశారు. చూసేటువంటి వాళ్ళందరికీ కంసుడు అంత ఈజీగా మరణిస్తాడా, ఎవరు నమ్మరు కదా. కంసుడు అంత ఈజీగా కృష్ణుడు తీసుకొచ్చి నేల మీద పడేసి రెండు గుద్దులు గుద్దితేనే మరణించేస్తాడా కంసుడు? ఇంత మాత్రం బలం దానికి ఇంత పొగరా? ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని ఇది చేస్తూ అందరూ ఆయనకి భయపడే అంత బలాన్ని కలిగి ఉన్నాడు కంసుడు. ఎవరినైనా ఏమైనా చేయగలడు, ముల్లోకాలని పాలిస్తాడు అని చెప్పేసి అనుకునే అంత బలవంతుడు ఒక కిశోరావస్థలో ఉన్నటువంటి ఒక బాలుడు గుండెల మీద 2 సార్లు గుద్దేస్తేనే చచ్చిపోతాడా? ఎవరు నమ్మలేరు. అందుకనే కంసుడు మరణించాడు అని అనుకోవట్లేదు వాళ్ళందరూ. ఏదో స్పృహ కోల్పోయాడేమో పైనుంచి కింద పడేసరికి అనుకుంటున్నారు. అందుకని కృష్ణుడు వాళ్ళందరికీ కన్ఫర్మ్ చేస్తున్నారు అనమాట, కంసుడు కేవలం స్పృహను కోల్పోలేదు, కంసుడు చచ్చిపోయాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం మృత కళేబరాన్ని ఈడ్చాడు. ఏ విధంగా అయితే చనిపోయినటువంటి మృత గజాన్ని సింహం ఈడుస్తుందో తన నోటితో పట్టుకొని, ఆ విధంగా కృష్ణుడు ఆ మృత కళేబరాన్ని ఈడ్చాడు అనమాట నేల మీద. ఈడ్చేసరికి అప్పుడు జనాలలో కన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట, ఇంకేం చనిపోయాడు అని చెప్పేసి. ఓకే, అప్పుడు వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 39. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ హరే. సనిత్య దోద్విగ్న ధియాతమీశ్వరం. తనిత్యమేగ్ఞదియాతనీశ్వరం పిబన్న ధన్వా విచరన్ స్వపన్ శ్వశన్. పిబన్న ధన్వా విచరన్ స్వపన్ శ్వసన్. దదర్శ చక్రాయుధమగ్రతో యత. దదర్శ చక్రాయుధమగ్రతో యతస్ తదేవ రూపం దురవాపమాప. తదేవ రూపం దురవాసమాప. తనను దేవాది దేవుడు దేవదేవుడు వధించుచుండడని తలంపుతో కంసుడు సర్వదా ఉద్విగ్నుడై ఉండెను. అందువలన త్రాగునప్పుడు, భుజించినప్పుడు, చరించినప్పుడు, నిద్రించినప్పుడు, చివరకు శ్వాసించినప్పుడు కూడా అతడు శ్వాసించినప్పుడు కూడా అతడు చక్రధరుడు భగవాన్ని ఎల్లప్పుడూ తన ఎదుట గాంచిన. ఆ విధముగా అతడు దుర్లభమగు స్వరూపముక్తిని బడిసెను. భాష్యం: భయజనితియే అయినప్పటికీ కంసుని నిరంతర భగవద్ధ్యానము అతని సమస్త ఆధారములను పరిహరించెను. అందువలన ఆ దానవుడు భగవంతుని చేతిలో మరణించి మోక్షము గడిచెను. పరీక్షణుడు ఎప్పుడైతే కంసుడు మరణించాడో సారూప్య ముక్తిని పొందారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఏంటి కంసుడు చేసినటువంటి పుణ్యం, ఏంటి కంసుడు చేసినటువంటి భక్తి? సారూప్య ముక్తి కోసం భక్తులు తహతహలాడుతుంటే ఏమీ చేయకూడదనే కంసుడికి సారూప్య ముక్తి ఎలా వచ్చింది? యాక్చువల్గా అయితే కంసుడు నిజంగా కృష్ణ చైతన్యంలో ఉన్నాడు, మనకంటే గొప్పగా.
మనకంటే గొప్పగా కంసుడు కృష్ణ చైతన్యంలో ఉన్నాడు. తను ఏ పని చేసినా కృష్ణుడిని గుర్తు తెచ్చుకుంటున్నాడు. మంచి నీళ్లు తాగినా కృష్ణుడు గుర్తు తెచ్చుకున్నాడు. యాక్చువల్గా మనం చేయాల్సిన పని అది. మనం అందరం కూడా చేయాల్సిన పని ఏమిటి అని అంటే, కంసుడు ఏ విధంగా అయితే కృష్ణుడు గుర్తు తెచ్చుకున్నాడో ప్రతి పనిలోనూ అలా మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి. కాకపోతే మన భావం కంసుడికి ఉన్నటువంటి భావం అనుకో, అంటే అనుకూల భక్తి చేయాలి, ప్రతికూల భక్తి చేయకూడదు. అంటే భక్తుడికి ముక్తి అనేటువంటిది ముఖ్య గొప్ప విషయం కాదు. కంసుడు పొందినటువంటి సారూప్య ముక్తి పొందడము అనేటువంటిది గొప్ప విషయం కాదు భక్తుడికి. సారూప్య ముక్తి కంటే ఉన్నతమైనటువంటి ముక్తి ఏమిటి అని అంటే, భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడి యొక్క పార్షదుడిగా భగవంతుడికి సేవ చేసుకునే స్థాయికి వరకు కూడా వెళ్ళగలగడం అనేటువంటిది అది ఇంకా గొప్ప ముక్తి. ఓకే, భగవంతుడి యొక్క పార్షదులుగా మారడం అనేటువంటిది ఇంకా గొప్ప ముక్తి. అలాంటి ఒక ముక్తిని సాధించాలి అనుకున్నటువంటి భక్తులకి ఇలాంటి ప్రతికూల భక్తి చేస్తే రాదు. కంసుడైతే చాలా గొప్పగా కృష్ణుని తలుచుకున్నాడు ప్రతికూల భావంతో. ప్రతికూల భావంతో చేసేటువంటి భక్తి గొప్ప భక్తి ఏం కాదు. కానీ నిరంతరం చేశాడు. అంటే మనం మన మిత్రుడిని 24 గంటలు తలుచుకుంటామో లేదో, కానీ మన శత్రుడు మాత్రం తప్పకుండా తలుచుకుంటాం కదా. ఎప్పుడు మన శత్రువే మనకు గుర్తొస్తాడు. ఎలా ఆయన ఓడించాలి, ఎలా ఆయన కంటే గొప్పవాళ్ళం అవ్వాలి, ఎలా ఆయన నేను చెప్పిన మాట వినాలి, ఇలాంటి ఒక భావంతో ఏ విధంగా ఆయన్ని నాకు సేవకుడుగా మార్చుకోవాలి, ఏ విధంగా ఆయన నా చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళలా చేసుకోవాలి, ఏ విధంగా ఆయన నాకు సరెండర్ అవ్వాలి, ఇది మన శత్రువుల గురించి మనం ఆలోచించేటువంటి ఆలోచన. మన మిత్రుడు గురించి మాత్రం అంత ఎక్కువగా ఆలోచించాం కదా, శత్రువు గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. కాబట్టి కంసుడికి శత్రువు కృష్ణుడు. అదృష్టం ఏంటంటే అది దేవాది దేవుడు ఆయనకి. ఆ దేవాది దేవుణ్ణే శత్రువుగా మార్చుకున్నారు కాబట్టి నిరంతరం కృష్ణ చైతన్యంలోనే ఉన్నాడు. దానివల్ల భగవంతుడే స్వయంగా వధించడం జరిగింది. భగవంతుడే స్వయంగా వధించారు కాబట్టి ఆయనకి ఎప్పుడు తన రూపాన్నే దర్శించుకుంటూ ఉన్నాడు, తన రూపాన్నే తలుచుకుంటూ ఉన్నాడు కాబట్టి కంసుడికి సారూప్య ముక్తి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 40వ శ్లోకం. రాజ్యలక్ష్మి మాత హరే కృష్ణ ప్రభు. తస్యానుజ భ్రాత రోష్టౌ కంఘన్య గో గ్రోధకాదయ తస్యానుజ భ్రాత రోష్టౌ కంగన్య క్రోధయా దయ అభ్యథావన్నతి క్రుద్ధాం భ్రాతుర్నిర్వేషకారిణః. అభ్యదావన్న త్రిక్రుద్ధా భ్రాతుర్ నిర్వేశకారిణః. పెదవ కంకుడు నిగ్రోధకుడు మున్నగును కంసుని యనమండుగురు తమ్ములు తమ అగ్రజుని మరణమునకు ప్రతీకారము తీర్చుకొను కోరి క్రోధముతో కృష్ణ బలరాములపై దాడి చేసిరి. హరే కృష్ణ. సోదరుడు మరణించారు అనేటువంటి కోపంతో బాధతో కంసుడికి ఉన్నటువంటి 8 మంది సోదరుడు, కంకుడు, యగ్రోధకుడు అనేటువంటి ఇంకా మిగిలినటువంటి 6 గురు, మొత్తం కలిపి 8 మంది, వీళ్ళందరూ కూడా వాళ్ళ అగ్రజుడు మరణించాడు అనేటువంటి కోపంతో కృష్ణ బలరాముల మీద క్రోధంతో దాడి చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభుజీ. తథాతి రభ సంస్థాస్తు సంయప్తాం రోహిణి సుతః. తథాతి రభ సంస్థాంస్తు సంయప్తాన్ రోహిణి సుతః. అహం పరిఘముద్యమ్య పశూనివ మృగాధిపః. అహం పరిఘముద్యమ్య పశూనివ మృగాధిపః. వారట్లు వేగముగా పరుగుదీసి దాడి చేయుటకు సిద్ధపడగా సింహము పశువులను అనాయాసముగా వధించినట్లు రోహిణి నందుడు పరిగతో వారిని వధించెను. సో వాళ్ళు వేగంగా దాడి చేయడానికి వస్తూ ఉన్నటువంటి సమయంలో సింహము పశువులను అనాయాసంగా వధించినట్లు రోహిణి నందుడు పరిఘతో వారిని వధించారు. పరిఘ అంటే కర్ర, కర్ణ ప్రతి కర్ర, పెద్ద కర్ర, నాగలి, నాగలి, నాగలి. ఓకే, పరిఘము అంటే నాగలి. ఆయన చేతిలో ఏముంటుందండి ఆయన బలరాముడు? నాగలి 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 ప్రభు, నాగలి చోటు కొట్టేసి వాళ్ళని చంపేశాడు. ఓకే, నెక్స్ట్ 42. అంటే చాలా ఈజీగా సునాయాసంగా చంపేశాడు. అంటే ఒక సింహానికి
ఒక చిన్న జింక పిల్ల ఎలానో అలా అనమాట. వాళ్ళందరూ కూడా 8 మంది కూడా బలరాముడి విషయంలో, అంటే కంసుడిని కృష్ణుడు చంపితే కంసుడి యొక్క సోదరుల్ని బలరాముని చంపేశారు. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి మాత. నేదుర్ధుంధుభయో వ్యోమ్ని బ్రహ్మేశాధ్యా విభూతయా. హరే కృష్ణ ప్రభుజి దండోత్తమం. నేదుర్ధుంధు భయో వ్యోమ్ని బ్రహ్మే సాధ్యా విభూతయః. పుష్పై కిరంతస్తం ప్రీతాం శశం శూర్ణర్నృతు స్త్రియః. పుష్పై కిరణం ప్రీతః ససం సూర్ణన్నుతు స్త్రియః. ఆకాశమనందు దుందుబులు మ్రోగుచుండగా బ్రహ్మ శివుడు ఇతర భగవద్విభూతి గణము ఆనందంతో కృష్ణుపై పుష్పవృష్టి కురిపించి స్తోత్రం కావించిరి. దేవతాస్త్రీలు నృత్యము చేసింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఆకాశం నందు దుందుబులు మోగుతున్నాయి. ఎవరు మోగిస్తారు ఆకాశం నందు దుందుబులు? దేవతలు దేవతలు. దేవతలు దేవతలు. అంతరు బ్రహ్మ శివుడు ఇతర భగవద్ విభూతి గణము, అర్థమైందా? బ్రహ్మ శివుడు ఇతర భగవద్ విభూతి గణము. ఇతర దేవతలు అనడానికి భగవద్ విభూతి గణము అనడానికి తేడా ఏంటి? సదేవతలు అన్నా ప్రభుజీ. భగవదంశలన భగవంతుని భగవంతుని యొక్క తోటి గుణాలను వాళ్ళు కలిగి సుతాంత జ్ఞానం ఉన్నవాళ్ళు. పొంది ఉన్నటువంటి వాళ్ళు. ఇతర భగవద్ విభూతి భగవంతుడు గణము. ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి దేవతలు, అంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంది. ఆ శక్తి సామర్థ్యం ఎవరిది? భగవంతుడి యొక్క భగవంతుడు విభూతి. భగవంతుడు భగవంతుడి యొక్క విభూతి. ఓకే, అంటే దేవతలందరూ బ్రహ్మ మహేశ్వరుడు ఇతర భగవద్ విభూతులను కలిగినటువంటి దేవతలందరూ ఆనందంతో కృష్ణుడిపై పుష్పవృష్టి కురిపించారు. ఓకే, ఎప్పుడు కంసుడిని కాని కంసుడు లాంటి అసురుల్ని లేకపోతే ఎప్పుడు కృష్ణుడు లీలలను చేసినా కానీ ఫస్ట్ సంతోషించేది ఎవరండి? దేవతలు. ఓకే, దేవతలు కేవలం సంతోషించరు, వాళ్ళు పుష్పవృష్టి కురిపిస్తారు, డాన్సులు చేస్తారు, స్తోత్రాలు కూడా చేస్తారు కదా. సో అలానే ఇక్కడ కూడా స్తోత్రాలు చేశారు. ఇంకా దేవతా స్త్రీలు అయితే నృత్యం కూడా చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 43వ శ్లోకం రాధారాణి మాతాజీ. తేషాం స్త్రియో మహారాజా సుహృన్మరణ దుఃఖితాం. తేషాం శ్రియో మహారాజా స్త్రోహున్మరణ దుఃఖితః. తత్రాభియుర్వినఘ్నంత్యః శీర్షాణ్యశ్రువిలోచనాన్. తత్రాభిర్వినిఘ్నంతయా శీర్షాణ్యశ్రువిలోచనః. రాజా కంసుని యొక్క అతని సోదరుల యొక్క పత్నులు తమ శ్రేయోభిలాషులకు భర్తల మృతికి మిగుల దుఃఖితులై అశ్నపూర్ణ నయనములతో తలలు బాదుకొనుచు అచ్చటికి వచ్చింది. హరే కృష్ణ. ధన్యవాదాలు. కంసుని యొక్క అతని సోదరుల యొక్క పత్రులు, ఓకే, భర్త చనిపోతే భార్య ఎలా ఉంటుంది అని అంటే తను తానే బాదుకుంటూ ఉంటుంది. ఓకే, తానే ఇంకా నాకు ఇంకెవరు లేరు అన్నట్లు. ఓకే, అక్కడికి వచ్చేసారు. తమ శ్రేయోభిలాషులైనటువంటి భర్త మృతికి మిగులు దుఃఖితులై అశ్రుపూర్ణులై తలను బాదుకొనుచు అతడికి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రమీల మాత. శయామాన్ వీరశయాయాం పతీనాలింగ్య శోచతి. హరే కృష్ణ ప్రభుజీ. తేషాం స్త్రియో మహారాజా సుహృన్మరణ దుఃఖితః. తర్వాత మాతాజీ, తర్వాత శ్లోకం. 44, 44. ఓకే మ్యామ్. శయానాన్ వీరశయాయాం పతీనాలింగ్య శోచతి. నేను అదే చెప్పాను కదా మాతాజీ. అత్తాజీ 43 ఏం చదివారు ప్రభుజీ. చెప్పారు మాతాజీ? 43 చదివారు ఇందాక. ఓకే, శయానాన్ వీరశయాయాం పతీనాలింగ్య శోచతి. శయానాన్ వీరశయాయాం పతీనాలింగ్య శోచతి. విలేపు సుస్వరం నార్యో విసృజంత్యో ముహుశ్చః. విలేపు సుస్వరం నార్యో విసృజంతో ముహుంసుచః. వీరశయ్యపై శయనించియున్న తమ భర్తలను ఆలింగనము చేసుకుని ఆ దుఃఖిత వనితలు అశ్రుధారలను గార్చుచు బిగ్గరగా విలపించిరి. హరే వాళ్ళు కృష్ణ ప్రభు. వీరసయ్య అంటే ఏంటి? వీరసయ్య అంటే ఏంటి చెప్పండి. యుద్ధము చేసి మరణించాడు కదా ఆ శయ్యి. అందరూ కూడా వీరుడు మనం ఏమంటాం మామూలుగా మరణశయ్య. ఓకే, కాకపోతే వీళ్ళు యుద్ధం చేసి మరణించారు కాబట్టి దానికి వీరశయ్య, వీరసయ్య. వీరమరణం పొందారు కాబట్టి. సో ఆ భర్తలని ఆలింగనం చేసుకుని వాళ్ళు
విపరీతమైనటువంటి దుఃఖాన్ని ప్రదర్శిస్తూ అశ్రుధారల్ని కారుస్తూ ఏడుస్తూ ఉన్నారు. నెక్స్ట్ 45, సత్యవతి మాదవి. హా నాథ ప్రియ ధర్మజ్ఞ కరుణానాథ వత్సలాం. సత్యవతి మాదవి. ప్రభుజీ, హా నాథ ప్రియ ధర్మజ్ఞ కరుణా తల వత్సల. త్వయా హతేన నిహతా వయం తేసు సగృహ ప్రజా. త్వయా హతేన నిహత వయం తే సగృహ ప్రజా. వనితలు ఇట్లా విలపించి, అయ్యో ఓ నాథ ప్రియుడ ధర్మజ్ఞ అనాథ వత్సల, నీవు మరణించడం చేత నీ గృహము సంతానంతో పాటు మేము కూడా మరణించిన వారమే తిని. సో ఇంకా మా మేము బ్రతుకున్న వృధా అనేటువంటి భావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నువ్వు మరణిస్తే మేము కూడా ఇంకా బ్రతకలేము అని వాళ్ళ పత్నులు వాళ్ళ భర్తల్ని ఆలింగనం చేసుకుని ఏడుస్తూ, మీరు మరణించారు నాథా ప్రియుడా ధర్మజ్ఞ అనాథ వత్సల, నీవు మరణించుడు చేత నీ గృహము సంతానముతో పాటు మేము కూడా మరణించేశాం అనేది చెప్తున్నారు. నెక్స్ట్ 46, రామారావు ప్రభుజీ. ప్రభుజీ, త్వయా విరహితాపత్యా పురీయం పురుషర్షభ. త్వయా విరహితాపత్యా పురీయం పురుషర్షభ. న శోభతే వయమివా నివృత్తోత్సవ మంగళా. న శోభతే వయమివా నివృత్తోత్సవ మంగళా. ఓ పురుషశ్రేష్ఠుడా, తన ప్రభువుకు నిన్ను కోల్పోయి ఈ మధురా పట్టణము మావలనే సౌందర్య విహీనమైనది. దీని ఉత్సవ వాతావరణము సౌభాగ్యము అంతరించినవి. హరే కృష్ణ ప్రభుజీ. భర్తను కోల్పోయినటువంటి భార్య యొక్క సౌందర్యం ఏమవుతుంది? విహీనమవుతుంది. సౌందర్య విహీనమవుతుంది. అంటే ఇంకా వాళ్ళ అలంకరణలు పెట్టుకోరు. వాళ్ళకి ఇంతకు ముందు వాళ్ళు అందంగా కనిపించడం కోసం ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఎలాంటి అలంకరణలు కట్టుకుంటారు, ఇవన్నీ ఇంకా వాళ్ళకు ఉండవు. అందుకని వాళ్ళు ఏమన్నారు, మిమ్మల్ని కోల్పోయినటువంటి మేము మా సౌందర్యాన్ని కోల్పోయాము, అలానే ఈ మధురాపట్నం కూడా సౌందర్యాన్ని కోల్పోయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ 47, గౌరీమాత. హరే కృష్ణ ప్రభుజీ. అనాగసాం త్వం భూతానాం కృతవాన్ ద్రోహముల్బణం. అనాగసాం త్వం భూతానాం కృతవాన్ ద్రోహముల్బణం. తేనే మాం భో దశాం నీతో భూత దృక్కో లభతే లభేతశం. తేనాం మా భో దశాం నీతో భూత దృక్కో లభేతశం. ప్రియుడా, నిరపరాధులకు జీవులను ఘోరముగా హింసించిన కారణమునని నీకు ఈ దశ కలిగినది. ఇతరులను హింసించువాడు ఎట్లు సుఖమును పడియగలడు? భాష్యము, తన భావపూర్వకము వ్యధను వెలుగుచ్చిన తరువాత స్త్రీలు ఇప్పుడు జ్ఞాన వచనములను పలుకుచున్నారు. ఇటీవల సంఘటనల వలన కలిగిన తీవ్ర దుఃఖము చేతను, శ్రీకృష్ణుడి సాంగత్యము చేతను, చిత్తములు పవిత్రమైన కారణమున వారు సమస్త విషయములను యథార్థముగా చూడదొడగిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. ఓకే, ఇంతకు ముందే ఇలాంటి వార్నింగ్ ఇస్తే బాగుండేది కదా. మీరు ఇలాంటి ఘోరమైనటువంటి హింసలు చేస్తున్నారు, ఈ హింసలు చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటి అమాయకులైనటువంటి వాళ్ళని నిరపరాధులని మనము హింసించడము అనేటువంటిది తప్పు అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకున్నారు. కాదు ప్రభుజీ, ముందు చేతి ఆళ్ళనే చంపేసేవాడేమో ముందే. వినడుగా ప్రభుజీ, యాక్చువల్గా ముందు ఎందుకు చెప్పలేదు అని అంటే, ముందు ఎందుకు చెప్పలేదు అని అంటే, వీళ్ళు కృష్ణుడు సాంగత్యంలోకి వచ్చేసరికి వీళ్ళకి జ్ఞానం వచ్చింది. కృష్ణుడు చూస్తే వాళ్ళకి జ్ఞానం వచ్చింది, కృష్ణుడు చూడకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ భర్త చేసేది గొప్ప అజ్ఞానంలోనే ఉంటారు. అంటే కృష్ణుడి సాంగత్యంలోకి రావడం అనేటువంటిదే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. వీళ్ళలో రియలైజేషన్ వచ్చింది అనమాట ఇప్పుడు, అయ్యో నువ్వు ఎంత దుర్మార్గ పనులు చేసావు, అందుకనే నీకు ఈ కర్మ పట్టింది, నువ్వు మరణించాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా. ఎవరైనా సరే అమాయకులైనటువంటి వాళ్ళని నిరపరాధుల్ని హింసిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందా? జరగదు. అనుభవించాల్సిందే. అదే ఇప్పుడు నీ కర్మకి నువ్వు ఇప్పుడు అర్ధాంతరంగా మరణించావు అని చెప్తున్నావు. యాక్చువల్గా అయితే కంసుడికి మంచి జరిగింది కదా, కంసుడికి సారూప్య ముక్తి వచ్చింది, గొప్ప గొప్ప భక్తులకు కూడా రాని ముక్తి వచ్చేసింది. సారూప్య ముక్తి వచ్చింది.
అంత గొప్ప భక్తుడు కంసుడు కూడా ప్రతికూల భక్తి చేశాడు. ఓకే, ఎస్. నెక్స్ట్ 48వ శ్లోకం. ఉమాపతి ప్రభుజ సర్వేషామిహ భూతానాం యేష హి ప్రభవాప్యయః. ేషామి భూతానాం యేష హి ప్రభవాప్యేహ. భోక్తా చ తదవధ్యాయీ న క్వచిత్ సుఖమేధతే. భోక్తా చ తదవధ్యాయ వధ్యాయీ న కచిత్ న కమేధతే. ఈ జగత్తునందలి సకల జీవుల యొక్క జనన మరణములకు శ్రీకృష్ణ భగవానే కారణుడు, అతడే వారి పోషకుడు కూడా అయ్యున్నాడు. అతన్ని నిరాదరించిన వాడు ఎన్నడూ సుఖమును బడేయజాలడు. హరే కృష్ణ ప్రభుజీ ధనప్రణాం. సో ఇప్పుడు వీళ్ళకి తెలిసిందనమాట, కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడు ఎదిరించినటువంటి వాళ్ళు ఎవరు కూడా సరి అయినటువంటి సుఖాన్ని పొందలేరు. కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకుని ఆయనకి ఎవరైతే శరణాగతులు అవుతారో వాళ్ళే సుఖంగా ఉంటారు. ఓకే, అంటే భౌతికంగా సుఖంగా ఉండడం సుఖం కాదు. ఈ రోజు మనం ఉన్నటువంటి భౌతికమైనటువంటి సుఖమే రేపొద్దున మన భౌతికమైనటువంటి కష్టానికి కారణం. ఓకే, ఏ సుఖం కోసం మనం పరుగులు తీస్తామో, ఏ సుఖం కోసం మనం కష్టపడతామో, ఆ సుఖమే మనకి కష్టాలను కొని తెస్తుంది అనమాట. కాబట్టి అందుకనే కదా మనం ఎక్కువగా సుఖపట్టడం కోసం బయటికి వెళ్ళి మరీ తింటాం కదా, ఆ తినేవి మనకి ఏం చేస్తాయండి, మనకి బయట తింటే అనారోగ్యం 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 వస్తుంది అనమాట. అనారోగ్యం. అలా సో ఈ జగత్తులో సకల జీవుల యొక్క జనన మరణాలకు శ్రీకృష్ణ భగవానుడే కారకుడు. అంటే సృష్టి లయకి ఆయనే, సృష్టి స్థితి లయకి ఆయనే కారకుడు, అతడే వారి పోషకుడు కూడా. అతనిని నిరాధరించువాడు ఎన్నడను సుఖమును వడయజాలడు. అంటే ఆయన కంట్రోల్లోనే ఉండాలి, ఎందుకంటే ఆయనే నియామకుడు కాబట్టి. సో ఎవరైతే ఆయన్ని ధిక్కరిస్తారో వాళ్ళకి సుఖం ఉండదు. నెక్స్ట్ శోభారాణి మాతాజీ శ్రీ సుఖవాచ. శుకౌవాచ రాజయోషిత ఆశ్వస్య భగవాన్ లోక భావనః. రాజయోషిత ఆశ్వాస్య భగవాన్ లోక భావనః. యామాహుర్లౌకికీం సంస్థాం హతానాం సమకారయత్. యమౌర్లౌకికీం సంస్థాం హతానాం సమకారయత్. శుకదేవ గోస్వామి పలికెను, రాజపత్నులను ఓదార్చిన పిమ్మట సమస్త లోకపాలకుడగు శ్రీకృష్ణుడు మరణించిన వారలకు అంత్యక్రియలను చేయించాను. హరే కృష్ణ ప్రభు. యుద్ధంలో మనం చంపేస్తే ఎవరినైనా ఆ సంహరింపబడినటువంటి వాళ్ళకి అంత్యక్రియలు చేయడం అనేటువంటిది అలవాటు, యోధుడు చేసే ఒక పద్ధతి. ఓకే, సో ఇక్కడ కృష్ణుడు వీళ్ళందరినీ చంపేశాడు, కృష్ణుడు బలరాముడు వీళ్ళందరినీ చంపేశారు. కాబట్టి వాళ్ళందరి యొక్క అంత్యక్రియల్ని కృష్ణుడు బలరాములే చేయడం అనేటువంటిది జరిగింది. దానికంటే ముందు కంసుడికి మళ్ళీ ఇతర కంసుడి యొక్క సోదరుల యొక్క భార్యలందరినీ కూడా కృష్ణుడు బలరాముడు ఓదార్చడం కూడా జరిగింది. నెక్స్ట్ 50వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ, హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ. హనుమాన్ ప్రభుజీ చదువుతారా? మాతరం పితరం చైవ మోచయిత్వాత బంధనాత్. మాతరం పితరం చైవ యోచయిత్వాత బంధనాత్. కృష్ణ రామో వవంధాతే శిరసా స్పృశ్య పాదయో. కృష్ణ రామో వవంధాతే శిరసా స్పృశ్య పాదయో. భావం, పిదప కృష్ణ బలరాముడు తమ తల్లిదండ్రులను బంధుమిత్రులు బంధ విముక్తులను చేసి శిరముతో వారి పాదములను స్పృశించి నమస్కరించి హరే కృష్ణ ప్రభుజీ దండవత్తరుడు. సో కృష్ణుడు ఏం చేశారు, తన తల్లిదండ్రుల యొక్క బంధాలను విముక్తులను చేసి వాళ్ళ యొక్క పాదాలని తన శిరస్సుతో స్పృశించడం అనేటువంటిది జరిగింది. అంటే నమస్కరించారు అనమాట తల్లిదండ్రులకి. నెక్స్ట్ లాస్ట్ నేను చదువుతాను.
దేవకీ వసుదేవశ్చ విజ్ఞాయా జగదీశ్వరౌ కృత సంవంధనౌ పుత్రౌ సస్వజాతేన శంకితౌ. కృష్ణ బలరాములు జగదీశ్వరులని ఇప్పుడు ఎరిగిన వారై దేవకీ వసుదేవులు కేవలం చేతులు జోడ్చి నిలబడి శంకితులై వారు తమ పుత్రులను ఆలింగనము చేసుకునలేదు. పుత్రులను ఆలింగనం కూడా చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది కదా. ఇంతమందిని చంపేసినటువంటి కృష్ణుడు బలరాముడు ఎవరో కాదు, మన పుత్రులు కాదు, వాళ్ళు దేవాది దేవులు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి కేవలం వాళ్ళు నిర్ఘాంతపోయి చేతులు జోడించి నమస్కరిస్తూ వాళ్ళు ఆలింగనం కూడా చేసుకోలేదు అని చెప్తున్నారు. అప్పటివరకు యాక్చువల్గా వాత్సల్య ప్రేమ అనేటువంటిది పొంగిపోలేదు ఇంకా వాళ్ళకి. కృష్ణుడిని బలరాముణ్ణి ఒక దేవాది దేవుడిగా చూశారు కాబట్టి ఆ వాత్సల్య ప్రేమ అనేటువంటిది దేవకీ వసుదేవులకి లేదు. ఓకే, కానీ నంద యశోదలకు మాత్రం ఆ వాత్సల్య ప్రేమ ఉంటుంది. ఓకే, అది నంద యశోదలకి దేవకీ వసుదేవులకి మధ్య ఉన్నటువంటి ప్రేమ. శ్రీమద్ భాగవతము నందలి కంసవధాను దశమ స్కందములోని 44వ అధ్యాయము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ శిల ఏసి భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యం సమాప్తం. ఇక్కడికి 44 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 45వ అధ్యాయం అంటే 10వ స్కందం 3వ భాగం 10.3 అని ఉంటుంది ఈ పుస్తకాల మీద. ఓకే, 10.3 అని ఉంటుంది. ఆ బుక్ మనం రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.